బాయ్స్ విసిగించడం కానీ, అంటే వేరే క్లాస్కి వెళ్ళేటప్పుడు వాళ్ళు మమ్మల్ని చూసి కామెంట్ చేయడం కానీ ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి సార్. వాళ్ళని కొట్టబుద్ధి అవుతుంది సార్, కానీ మనకేం అంత ధైర్యం ఉండదు కదా సార్. ఆత్మరక్షణ కోసం కడపలో చాలామంది అమ్మాయిలు ఇప్పుడు కర్రసాము నేర్చుకోవడానికి ఆసక్తి చూపుతున్నారు. కర్రసాము ట్రైనర్ జయచంద్ర స్థానిక సిఎస్ఐ హైస్కూల్ ఆవరణలో అమ్మాయిలకు కర్రసాము నేర్పిస్తున్నారు. అసలు ఇక్కడి యువతులు కర్రసాము వైపు ఎందుకు వచ్చారంటే, ఆడపిల్లలందరికీ ఉంటాయి సార్ ఇలాంటివన్నీ, కానీ కొంతమంది చెప్పుకోగలరు వాళ్ళ అమ్మ వాళ్ళకి, కానీ కొంతమంది చెప్పుకోలేరు కదా సార్. నాకు చెప్పుకోలేని పరిస్థితి ఉండేది సార్. నాకు చదువు మీద చాలా ఇంట్రెస్ట్ ఉండేది సార్, అందుకని చదువు పోతుందని చెప్పి నేను అలా చెప్పడం లేదు సార్. బాయ్స్ విసిగించడం కానీ ఇలా జరుగుతుందని చెప్పి మాకు భయపడి మానుకున్నింది సార్. ఆ భయం నాకు ఉండకూడదని చెప్పి నేను ఇక్కడికి వచ్చి నేర్చుకుంటున్నాను సార్. నేను ఇంకొకరికి ఆదర్శంగా నిలబడాలని చెప్పి నేను ఇలా నేర్చుకుంటున్నాను సార్. బస్సులో వెళ్ళాలంటే నాకు అస్సలు భయం సార్. ఎప్పుడు ఇంటికి వెళ్ళాలన్నా కానీ మా అమ్మ వాళ్ళు వాళ్ళు వచ్చి తీసుకొని వెళ్ళాల్సిందే సార్. ఎవరు వచ్చినా కూడా మనం పోరాడొచ్చు అనే కొంచెం ధైర్యం వచ్చింది సార్ ఇక్కడ కొంచెం కరసం నేర్చుకోవడం ద్వారా. స్వీయ రక్షణకే కాదు, ఆపదలో ఉన్న వారిని ఆదుకోవటానికి కూడా కర్రసాము లాంటి ఏదో ఒక కళను నేర్చుకోవాలని ప్రవల్లిక అంటున్నారు. తనకు బాగా తెలిసిన ఓ అమ్మాయిపై జరిగిన అత్యాచార యత్నం శ్రవంతిని కర్రసాము నేర్చుకునేలా చేసింది. ఒక అక్కకి ఇన్సిడెంట్ జరిగింది. బర్త్డే పార్టీ అని పిలిచినారు, ఇలా ఇక్కడ జరుగుతూ ఉంది, అందరు వస్తున్నారు ఫ్రెండ్స్ అందరు నూరా అని వెళ్తే అన్న ఇంకా నలుగురితో మాట్లాడేసి వాళ్ళ ఫ్రెండ్స్తో అక్కని పాడు చేయాలని చూసినారు. కానీ అక్క అక్కడి నుంచి తప్పించుకొని అటు సైడ్ అడవి ఉండిందనమాట, అడవిలోకి పారిపోయి వచ్చినారు. పారిపోయి వచ్చినప్పుడు 3 కిలోమీటర్స్ అడవి, అక్క నాన్ స్టాప్ పరిగెత్తినారు వాళ్ళ దగ్గర నుంచి తప్పించుకొని, వాళ్ళని కిచ్చి కొరికి తప్పించుకొని వచ్చినారు. వచ్చి బయటకు అక్క వచ్చినారు కాబట్టి సరిపోయింది, అక్క రాకపోయిందంటే. అందుకని నేను మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవాలని ఖచ్చితంగా నేర్చుకోవాలని ఫిక్స్ అయినా. కర్రసాము నేర్చుకున్నాక ఎవరినైనా ఎదుర్కోగలననే ధీమా వచ్చిందంటున్నారు శ్రవంతి. వాణిది మరో కథ. కుటుంబ కలహాలే ఆమెను కర్రసాము నేర్చుకునేలా ముందుకు నడిపాయి. నాన్నకు మా బాబాయ్ వాళ్ళకి గొడవలు ఉన్నాయి సార్, ఆస్తి విషయాలలో గొడవలు ఉన్నాయి సార్. ఒకసారి వచ్చి వాళ్ళు ఒకసారి కొట్టేసి వెళ్ళినారు సార్, అప్పుడు నేను చాలా ఫీల్ అయ్యాను సార్. పిల్లల ముందర పేరెంట్స్ని కొడితే ఎలా ఉంటుంది సార్, చాలా బాధపడ్డాను సార్. నేనైతే నేను చాలాసార్లు ఏడ్చాను సార్, నా నేనుండి మిమ్మల్ని కాపాడుకోలేకపోయా అని అన్నాను సార్. మా నాన్న కూడా ఒకటే చెప్పాడు, ఇప్పుడు మేమున్నాము రేపు వద్దన మేము ఉండం, వాళ్ళు నిన్ను రేపు చంపడానికి వచ్చినా కానీ నిన్ను కాపాడుకోవాలి అని ఇక్కడ జాయిన్ చేశారు సార్. ఇంకొకసారి మా బాబాయ్ వాళ్ళు కొట్టడానికి వచ్చినా వాళ్ళు నన్ను చూసి భయపడి ఆగిపోవాలి సార్. ఆకతాయిల వేధింపులు భరించలేక తన స్నేహితురాలు ఆత్మహత్య చేసుకోవడంతో కర్ర చేతబట్టారంటున్నారు రోజా. మేము ఇంటర్ అలా చదివేటప్పుడు మేమందరం ఒక ఫ్రెండ్స్ అందరం ఒక 5-6 మెంబర్స్ అలా బాగా ఉండేవాళ్ళం సార్. మా ఫ్రెండ్లో ఒక అమ్మాయి సూసైడ్ చేసుకుని చనిపోయింది సార్. కర్రసాము ఆత్మరక్షణ కోసం మాత్రమే కాదని 5 కిలోమీటర్ల పరుగుతో ఇది సమానమని జయచంద్ర చెబుతున్నారు. అమ్మాయిలకు కర్రసాము నేర్పించాలనే ఆయన నిర్ణయం వెనుక ఓ కారణం కూడా ఉంది. మా ఇంట్లోనే మా సిస్టర్కి ఒక ఇన్సిడెంట్ ఎదురైంది సార్. ఒకవేళ ఆ సిచ్యువేషన్లో ఇప్పుడు ఏదైనా కొన్ని ఇన్సిడెంట్లు చాలామంది మహిళలకు కూడా జరిగాయన్నమాట, అంటే ఇట్లా అఘాయిత్యాలు కానీ చంపేయడం కానీ దాడులు చేయడం జరిగాయి. సో ఏదైనా ఒక సందర్భం అక్కడ జరిగిందంటే ఒకవేళ తను తన లైఫ్ ఏంటి, తను ఎలా ఉండేది, ఒక చిన్న విషయం వల్ల లైఫ్ అంతా కూడా పోయేది, అంటే తను ధైర్యంగా ఎదుర్కోవాలన్న ఆ సిచ్యువేషన్లో నేను కానీ మా అమ్మ కానీ నాన్న కానీ ఎవరు కూడా దగ్గరగా ఉండరన్నమాట. సో తనకి సెల్ఫ్ డిఫెన్సు మీద అవగాహన ఉండాలా, అంటే ప్రతి మహిళకు కూడా నేర్చుకోవాలా, ఒక దీని మీద ఒక అవేర్నెస్ తీసుకురావాలని చెప్పేసి. సో వితౌట్ స్టిక్ ఏదైనా ప్రత్యర్థి మీదకి వచ్చినప్పుడు కర్ర లేకపోయినా మనం ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలో మహిళలకి అని చెప్పేసి నేను ట్రైనింగ్ ఇస్తూ ఉంటాను సార్. ఖాళీ సమయాల్లో ఫోన్లో గేమ్స్ ఆడుకునే బదులు ఇలాంటి ఏదైనా విద్య నేర్చుకుంటే పిల్లలు ఆరోగ్యంగా ఉంటారని, తమను తాము రక్షించుకోగలమనే ఆత్మవిశ్వాసం వారిలో పెరుగుతుందని తల్లిదండ్రులు అంటున్నారు. స్కూల్కి పోయించినప్పటి నుంచి వీడియో గేమ్స్ అని పబ్జీలు అని అవన్నీ ఇవన్నీ దాని మీద మొబైల్స్ మీద డిపెండ్ అయ్యి వాళ్ళకున్న దాన్ని చెడగొట్టుకుంటున్నారని చెప్పి ఆలోచన చేసి పిల్లల్ని ఏ విధంగా మార్చాలని చూస్తే ఇక్కడ మార్షల్ ఆర్ట్స్ నేర్పిస్తున్నారని చూపించిన తర్వాత ఇక్కడికి వచ్చి మా పిల్లలు కూడా మార్షల్ ఆర్ట్స్లో
జాయిన్ చేయడం జరిగింది. అలా వాళ్ళ ఏకాగ్రత అనేది పెరుగుతుంది, వాళ్ళ ఫిట్నెస్ అనేది పెరుగుతుంది. అట్ సేమ్ టైం రేపు పొద్దున్నే ఫ్యూచర్లో ఆడపిల్ల వాళ్ళు కానీ వాళ్ళ మగపిల్లలు కానీ ఏదైనా ఇష్యూస్ జరిగినప్పుడు వాళ్ళని వాళ్ళు కాపాడుకోవడానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవడం వల్ల వాళ్ళని వాళ్ళు కాపాడుకోగలుగుతారు.